మాకు దగ్గరలో ఉన్న వాగులోకి వెళ్ళి మా డాడీ వాళ్ళు పట్టుకొచ్చారు. చిన్న చేపలో చాలా టేస్టీగా ఉంటుంది. తను మా తాతయ్య. అతను చూడండి చేపలు రుద్దుతున్నారు. యాక్చువల్గా నాకు కూడా వచ్చి రుద్దడం చేపలు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతిని. మా మదర్ని చూస్తున్నారు కదా, చాలా రోజుల తర్వాత ఆపరేషన్ అయిన 1.5 మంత్స్కి ఈ రోజు కర్రీ అనేది తను స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కర్రీ వండుతున్నారు, ఫిష్ కర్రీ. అది కూడా వెంకీ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన ఫిషే. ఎక్కడ వాగులో పట్టింది చేపలు, చిన్న చేపలు. అయితే మా మమ్మీ కర్రీ చేస్తున్నారు, నేను నేర్చుకున్నామని ఇక్కడ కూర్చున్నా. అసలు దీని గురించి ప్రాసెస్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూద్దాం, రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఎన్ని టేబుల్ స్పూన్ ఆయిల్? 4. ఆ తర్వాత మెంతికూర. మెంతికూర అంట? ఓకే. నేనైతే ఫిష్ కర్రీ తిన్నాను. అందులో ఈరోజు మంగళవారం కాబట్టి పొద్దున్నే పూజ చేశాను, ఇప్పుడు తిన్నాను. మేబీ వీళ్ళందరూ తింటారు. నేను తింటే దాన్ని చూస్తుంది. నేను తీసుకుని చూడాలి. సో యాక్చువల్గా ఈరోజు మంగళవారం కాబట్టి ఎప్పుడైనా అంటే ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ హోమ ఎందుకు చేపలు వేస్తే బాగుంటుంది? హోమ అంట చేపల్లో వేస్తే బాగుంటుందంట. గట్టిగా చెప్పండి అత్తయ్య గారు. అంటే చాలా రోజుల తర్వాత. చాలా రోజుల తర్వాత నేను తినలేకపోతున్నాను. ఉడికిపోయింది అంట సార్. ఏంటి ఇది మొత్తం మాడిపోయింది? మాడిపోయిందిగా. మాడలే అలానే ఉంటుంది. ఓమతో అలా కనిపిస్తుందా? బ్లాక్ బ్లాక్ గా ఓమ పెట్టాం కదా, దాని వల్ల బ్లాక్ బ్లాక్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత టమాటా వేసుకున్నారు మమ్మీ. అరే కొత్తిమీర కూడా వెళ్ళిపోతుంది. కొత్తిమీర కొత్తిమీర పట్టుకో. అయ్యో వెళ్ళిపోయింది. టమాటాతో పాటు కొత్తిమీర కూడా సగం వెళ్ళిపోయింది. వాయిస్ ఈ సౌండ్తో నా వాయిస్ వినిపిస్తుందో లేదో. ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నారు. 1 కాదు 2-3 వేసుకున్నారు. 2-3 వేసుకు. ఎంత అదృష్టం చేసుకుంటే పెళ్ళైన తర్వాత కూడా అమ్మ చేతి వంట తింటున్నాను. సో ఈ మేడంని చూడండి. మామయ్య అంటారు వాళ్ళ నాన్న. హాయ్ చెప్పు డాడీ. నన్ను అత్తయ్య అంటుంది, మా అమ్మను కూడా అత్తయ్య అంటుంది. ఏందో ఈ మా లాంగ్వేజ్. సో 1 స్పూన్ పసుపు వేసుకున్నారు. పసుపు కారం ఉప్పు ఇవి పక్క ఏ కూరలో అయినా ఇది వేయాల్సిందే. ఇది లేకపోతే రుచి ఉండదుగా. ఇంత అమ్మ ఇంత కారం సచ్చి ఊరుకుంటారు. ఇంత కారం ఎందుకు? చూడండి ఇమిత రోజు ఇదే బాధ మాకు. సిగ్గుపడుతుంది అబ్బో. ఏ మా
అట్లా ఉడికిపోయినాయి టెన్షన్ ఊకొస్తుందా బాగొచ్చింది ఇంకా కాలే దాంతో అయినా తినొచ్చు చింతపండు పులుసు వేస్తున్నారు చింతపండు పులుసు వేస్తున్నారంట వేస్తున్నారంట అంట నువ్వు వండుతున్నావు కాబట్టి నాకు రాదు కదా వింటున్నారా నా బేబీ మా మమ్మీని అత్తయ్య అని పిలుస్తుంది మమ్మీ వన్ మా ఇంట్లో 8 మెంబర్స్ దాకా ఉన్నారు అందరికి పులుసు కావాలని ఇంకొన్ని వాటర్ పోసుకున్నారు మమ్మీ అది కూడా చింతపండు వాటర్ అది కూడా చింతపండు వాటర్ ఎన్ని ఒక 2 చెంబుల 2 చెంబుల కింద దింపు స్టవ్ దగ్గర వద్దు అసలు యాక్చువల్ గా అల్లం పేస్ట్ ముందు వేసుకోవాలి కదా మర్చిపోయాలా అమ్మ అంత అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తుందంట అసలే కారం ఉంది ఇంకా అల్లం పేస్ట్ కలిపితే ఎక్కువ కారం ఉండదు ఇప్పుడు మా ఏంటి చిన్న చేపలు చూడండి మేము తెచ్చిన చేపలు వాగులో నుంచి తెచ్చిన చేపలు వెంకి బావ మా అత్తయ్య మామయ్య పంపించిన చేపలు వీటిలో ముళ్ళులు ఉంటాయా ఉంటాయి చిన్న చిన్నగా అది కూడా తినేస్తారా దీన్ని ఫ్రై చేసి తినమా సీ డాడీ ఏ ఒక రోజైనా దీన్ని ఫ్రై చేసి థాంక్యూ చింతపండు పులుసులో ఫిష్ వేసుకుంటున్నాము కాదు ఇది సుమారు ఎంత ఉంటుందో 1 కేజీ ఉంటుందా ఉండదు తక్కువ ఉంటుంది తక్కువేనా మరి ఎన్ని ఉన్నాయండి చేపలు చిన్న చేపలు కదా అట్లే కనిపిస్తుంది లేదు అయిపోయింది ఫిషెస్ సో నాకు తెలిసి పులుసు ఎక్కువైంది అనుకుంటున్నాను మనకు పులుసు ఎంత ఉన్నా తక్కువే ఆ తర్వాత ఉడికిద్దే చూసారు కదా బాగా ఉడికింది ఇక అంతేనా ఇంకా లాస్ట్ కొత్తిమీర ఇంకా 10 నిమిషాలు ఉడకాలంట సో ఫైనల్ గా కొత్తిమీర వేసేసిన తర్వాత కొత్తిమీర వేయకముందా ఇంకా 10 నిమిషాలు ఉడకాలంట తర్వాత కొత్తిమీర వేసుకోవాలంట 10 మినిట్స్ అయిపోయింది ఉడికింది ఫిషెస్ అయితే మా అమ్మ కొత్తిమీర కూడా వేసేసింది కొత్తిమీర కొంచెమే ఉంది కొత్తిమీర కొంచెమే ఉంది ఇంత కూర కొత్తిమీర కొంచెమే ఉంది బట్ ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తానికి అయితే కర్రీ బాగా వచ్చింది తినండి మీరు బాగా వాళ్ళు ఎట్లా తింటారు జొన్న రొట్టెలు దాని మీద తినడానికి ట్రై చేయండి జొన్న రొట్టెలను చిన్న చేపలు ఒకసారి మీరు ట్రై చేయండి లైక్ చేయండి పైన ఉన్న బటన్ ప్రెస్ చేసుకోండి కింద ఉన్న బటన్ యాక్టివేట్ చేసుకోండి బాయ్ మరో కొత్త వీడియోతో రేపు వస్తాను